ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అనేక సందర్భాల్లో జీవితంలో ఎదుర్కొంటున్న ఆటుపోటుల వల్ల, పెను తుఫానుల వల్ల, శ్రమల వల్ల, శోధనల వల్ల మనలో వచ్చేటటువంటి ఒక మాట ఏంటో తెలుసా? ఏమి చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు. ఈ మాట మీరు ఎన్నిసార్లు అన్నారు? ఏం చేయాలో నాకు అర్థం కావటంలా. నా కూతురుని చూస్తున్నప్పుడు వచ్చిన సమస్యకు, నా కొడుకును బట్టి వచ్చిన సమస్యకు, నా భర్తను బట్టి, భార్యను బట్టి వచ్చిన సమస్యకు, ఉద్యోగంలో వచ్చిన సమస్యకు, వ్యాపారంలో తలెత్తిన సమస్యకు ఏం చేయాలో నాకు ఏమి పాలు పోవటంలా. దయచేసి వినండి, వాక్యము చదివినట్లయితే ఆ వాక్యములో నుండే మీకు ఏమి చెయ్యాలో దేవుడు ఆలోచనను పుట్టిస్తాడు. వాక్యంలో ఆ శక్తి ఉందండి. వాక్యంలో ఆ కృప ఉంది. ఈరోజు ఇంత పరిచయం జరుగుతుందని కారణం తెలుసా? అది సతీష్ కుమార్ యొక్క జ్ఞానము గొప్పతనం కాదండి, సతీష్ కుమార్ ఆధారం చేసుకున్న ఈ బైబుల్ యొక్క గొప్పతనం అండి. ఈ బైబులే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చింది. ఈ బైబులే తీసుకోవలసినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవలసిన సమయంలో నాకు అనుగ్రహించింది. ఈ బైబుల్ వల్లే ఈరోజు ఈ సేవ ఇంతగా దీవించబడుతుంది. బైబులే లేకపోతే సతీష్ కుమార్ ఇక్కడ ఉండేవాడే కాదండి. బైబుల్లో నీకు, నీవు కలిగి ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబిచ్చే శక్తి ఉంది. ఒక ఇంట్లో దొంగలు పడ్డారు, వాళ్ళు చివరన పారిపోయారు, ఎటువంటి ఆధారాలు విడిచిపెట్టలేదు, కానీ ఒక గాడిదని తీసుకొచ్చారు వస్తా వస్తా. ఆ గాడి తప్ప ఇంకేమీ లేదు. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు, క్లూస్ టీమ్ వచ్చినాయి, వాళ్ళందరూ వచ్చి సాక్ష్యాలు ఏమైనా దొరుకుతాయా అంటే ఏమీ దొరకలే, ఒక గాడి తప్ప. ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగలను పట్టుకోలేకపోయారు. క్రొత్తగా ఒక ఆఫీసర్ని అక్కడికి పంపించారు, ఆయన వచ్చాడు, ఏమైనా సాక్ష్యాలు దొరికినాయా? ఏమీ దొరకలేదండి, ఒక గాడి తప్ప. ఆ గాడిదని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. గాడిద ఏం చేస్తా చెప్పండి పోలీస్ స్టేషన్లో? గాడిదని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి పక్కన పెట్టి ఓ మేపుతా ఉన్నారు. ఇప్పుడు ఒక సమస్య, తన డ్యూటీలో ఒక సవాలు, ఇప్పుడు దొంగల్ని పట్టుకోవాలి, సాక్ష్యాలు ఏమీ లేవు, ఆధారాలు ఏమీ లేవు, గాడి తప్ప, ఏం చేయాలి? ఈ ప్రత్యేకమైనటువంటి బాధ్యత మీద వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ ఉదయమే లేచాడు, మోకాల మీద పడ్డాడు, బైబుల్ తెరిచాడు, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము తను చూస్తూ ఉన్నాడు. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడింది తెలుసా? ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును, యజమాని దొడ్డిని ఎరుగును. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న గాడిదకు మాత్రమే తెలుసు ఆ దొంగలు ఎవరు. ఇప్పుడు ఏం చేయాలి? గబగబా ప్రార్థన చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు. గాడిదకు వీళ్ళు మేత వేస్తూ ఉంటే 2-3 రోజులు మేత వేయకండి అని చెప్పన్నాడు. ఆ తర్వాత గాడిదను వదిలేశాడు. చుట్టూ ఉన్నవారు అన్నారు, అయ్యో ఉన్న ఒక్క కానీ ఒక సాక్ష్యం అదే, దాన్ని వదిలేస్తే ఎలా? వదిలేసేయండి. వదిలేశారు, అది వెళ్ళిపోయింది. అయ్యయ్యో గాడిద వెళ్ళిపోయింది. వెళ్తే వెళ్ళింది, కూడా పడండి అని చెప్పి అన్నాడు. గాడిద వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్ళింది, రైట్ వెళ్ళింది, లెఫ్ట్ వెళ్ళింది, గ్రామాలు దాటింది, ఊరులు దాటింది, ఒక అరణ్యంలోకి వెళ్ళింది. అక్కడ ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళింది. నెమ్మదిగా తన దొడ్డికి వెళ్ళి అక్కడ నిలబడింది. పోలీసులు వాళ్ళు చూడ ఎవ్వరికి తెలియకుండా దాన్ని వెంబడించారు. ఆ భవనాన్ని ముట్టడి వేశారు. అమాంతంగా లోపలికి వెళ్తే దొంగలందరూ పంచుకుంటున్నారు పాపం. అక్కడ ఎవరు పట్టించారు? ఇప్పుడు గాడిదే పట్టించింది. గాడిద పట్టి ఇవ్వగలదనే సత్యము మన బ్రదర్కి ఎక్కడ తెలిసింది? బైబుల్ సెలవిస్తుంది, నీ వాక్యమే నాకు ఆలోచన కర్త. వాక్యము నీకు ఆలోచననిస్తుంది. సహోదరులు, సహోదరులు, దివ్యమైన దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశావే, బూజు పట్టించేస్తున్నావే, దుమ్ము పట్టించేస్తున్నావే. కనీసం ఈరోజు నుంచి అయినా ప్రతిదినము ప్రతి ఒక్కరూ 3-4 అధ్యాయాలు చదవండి. మీకు అర్థమయ్యే పుస్తకాన్ని తీసుకోండి, చదవడం నేర్చుకోండి, ధ్యానించండి. ఆ గ్రంథంలో ఉన్న సత్యాలు ఏమిటో గ్రహించండి, వాటి ప్రకారం జీవించండి. ఎందుకని? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావు. వాక్యాన్ని ప్రేమిస్తే అది నీకు నెమ్మదినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఆలోచననిస్తుంది. అంతేకాకుండా నీ నా జీవితంలో విజయాన్ని ఇస్తుంది, పాపము పైన జయాన్ని ఇస్తుంది. అట్టి కృప
మనమందరం పొందుకునేలా ఉన్న కలిసి ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యానికి స్థలం ఉండాలి, సమయం ఉండాలి, వాక్యాన్ని ప్రేమించే సమాజము ఉండాలి. ఆ సమాజముగా నేను మేము ఉండులాగున, ఆ వాక్యానికి సమయము ఇచ్చులాగున, ఆ వాక్యము ధ్యానించడానికి ప్రార్థన చేయటానికి ఒక స్థలమును మేము కేటాయించుకునేలాగున సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఈరోజు నుంచి వాక్యం పట్ల గొప్ప శ్రద్ధను, బాధ్యతను, ప్రేమను మీరు పెంపొందించి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.